నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజమహేంద్రవరం నగరం రోడాగా మారి ఒక జిల్లాగా మారి జిల్లా కేంద్రంగా సేవలందించడానికి సిద్ధంగా ఉంది. నగరపాలక సంస్థ కూడా తన పరిధిని పెంచుకోవడానికి సుమారుగా సిద్ధంగా ఉంది. అయితే తన కార్యకలాపాలను తను నిర్వర్తించాల్సిన విధులను మాత్రం పెడచెవును పెడుతుంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, నగరంలో ఎక్కడైనా చెత్తకు పేరుకుపోతే నగరపాలక సంస్థ వారిని సంప్రదిస్తాం. ఇక్కడ దుర్గంధంతో చాలా దారుణంగా ఉంది సార్, దీన్ని క్లీన్ చేయండి అని. అదే నగరపాలక సంస్థ పక్కనే చెత్త గుట్టలుగా పేరుకుపోతే దాన్ని ఏమనుకోవాలి? ఆ పరిస్థితి ఒక్కసారి మీరే చూడండి. ఇక విషయానికి వస్తే, స్థానిక బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్యం మైదానం, ఆనం కళా కేంద్రం రెండు కలిసే ఉంటాయి. ఈ ఆనం కళా కేంద్రంలో నిత్యం ఏవో కార్యక్రమాలు జరుగుతూ నాయకులు అధికారులు ఎప్పుడూ ఇక్కడే సంచరిస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో ఉన్న చెత్తగుట్టలను ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కూడా ఈ ప్రదేశం మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడే గుట్టలు గుట్టలుగా చెత్త, అపరిశుభ్ర వాతావరణంలో ఆనం కళా కేంద్రం మరియు సుబ్రహ్మణ్యం మైదానం విరాజిల్లుతున్నాయి. ఇక నగరపాలక సంస్థ ప్రక్కనే ఉన్న వీటి పరిస్థితి ఇలా ఉంటే నగరాన్ని శుభ్రంగా వెళ్ళి ఉంచుతారని ఎలా అంటారని పలువురు వాపోతున్నారు. ఆనం కళా కేంద్రం పరిసరాలంతా కూడా అపరిశుభ్ర వాతావరణంలో దుర్గంధంతో ఉండడం పలువురిని కలచివేస్తుంది. ఎందుకంటే ఈ మైదానం ప్రతి కార్యక్రమానికి నగరం నడిబొడ్డులో ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ సుబ్రహ్మణ్య మైదానం పట్ల ఇంత అశ్రద్ధ వహిస్తున్న నగరపాలక సంస్థ అధికారుల తీరుని పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు.